నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ రైటర్, కో డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కనగాల జయకుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం. నమస్కారం అండి. నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. జయకుమార్ గారు, మీరు బోల్డ్ అనే సినిమాలకి పనిచేసి ఉన్నారు, చాలా మంది విశ్వనాథ్ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ మీకు ఉంది. అయితే ఎన్టీఆర్ గారితో మీరు పనిచేసి ఉన్నారా? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. నేను ఫస్ట్ అప్రెంటిస్గా చేసినటువంటి సినిమా రామారావు గారితో. అది ఫస్ట్ ఫిల్మే రామారావు గారితో. అది నిండు దంపతులు. నిండు దంపతుల్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత సావిత్రి, లక్ష్మి, చంద్రమోహన్ గారు అందరూ చాలా నిండుగా ఉంటారు సినిమా నిండు. అందుకే నిండు దంపతులని పేరు పెట్టారేమో. అందులో రామారావు గారు, సావిత్రి జంట అంటే చాలా నిండుగా ఉంటారు, మీకు తెలిసిందే కదా. అది నా ఫస్ట్ ఫిల్ము. అది అప్రెంటిస్గా చేరటానికి ముందు నన్ను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మై గాడ్ ఫాదర్, ఆయన నన్ను తీసుకెళ్ళి కె విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు హోటల్లో. పరిచయం చేస్తే కె విశ్వనాథ్ గారు అన్నారు, సరే రేపు సెట్ ఎక్వైంటెన్స్కి వీనస్ స్టూడియోకి రమ్మనండి అని అన్నారు ఆయన. అంటే అప్పుడు నేను అప్రెంటిస్ని కదా, సెట్ ఎక్వైంటెన్స్ అంటే నాకేం అర్థం కాలేదు. అంటే ముందు అసలు సెట్కి వస్తే ఆ సెట్ పరిచయం చేసుకోవటం, హౌ టు మూవ్ ఇన్ ది సెట్స్, అసలు సెట్ అంటే ఏమిటి, సెట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి జరుగుతాయి అనే దానికోసం ఆయన రమ్మని ఉంటారు. అయితే ఏంటంటే అప్పుడు వీణు స్టూడియోలో, వీణు స్టూడియో అంటే మీరు వినే ఉండాలి, అద్భుతమైన పాత సినిమాలన్నీ వీణు స్టూడియోలోనే చేశారు, మీర్జాపూర్ రాజా గారి స్టూడియో అది. అప్పుడు పెద్ద పెద్ద లైట్లు ఉండేవి, ఆ లైట్లకి పెద్ద కేబుల్స్ ఉండేవి, ఆ కేబుల్స్ అనుకుని పడిపోయేవాళ్ళు, అలవాటు లేని వాళ్ళు. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా స్టెప్స్ వేసుకోవాలి. ఒక పక్క సౌండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక పక్క కెమెరా ఉంటాయి, జనరేటర్స్, పెద్ద పెద్ద కేబుల్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఆ సెట్ ఎక్విప్మెంట్స్ అంటే అది కూడా ఒక భాగం. అంటే ఎక్విప్మెంట్స్ అనుకోవచ్చా? ఎక్విప్మెంట్ అంతా సెట్ ఎక్విప్మెంట్. అయితే వీణు స్టూడియోకి 9 o'clock కాల్ షీట్, వీణు స్టూడియోకి రమ్మన్నారు కదా. అప్పుడు నేను మెడ్రాసులో రంగరాజపురంలో ఉండేవాడిని. రంగరాజపురంలో చలం గారి ఇంటి పక్కన ఉండేవాడిని. అటుపక్క బాలసుబ్రహ్మణ్యం, రైటర్ గోపి వాళ్ళంతా ఉండేవాళ్ళు ఆ లొకాలిటీలోనే. చలంగారు శారద, తర్వాత పద్మనాభం, తర్వాత నాగభూషణం గారు, మిక్కిలేని గారు, వాళ్ళంతా రంగరాజపురంలో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ టైం వాళ్ళందరినీ చూసి చాలా ఎన్లైట్ అయ్యాను నేను. అయితే చలంగారి ఇంటి పక్కన ఉండేవాడిని కదా, ఆ చలంగారి ఇంటి పక్కన రోజు సాయంత్రం చలంగారు శారద గారు గొడవ పడుతుండేవాళ్ళు. నాకు అది ఏంటి, సినిమా యాక్టర్లు కూడా పోట్లాడుకుంటారా అనిపించేది. ఎలాంటి అంశాలు అంటే ఆ అంశాల వరకు వెళ్ళొద్దులేండి, వాళ్ళిద్దరు గొడవల వరకే వెళతాం. రోజు రాత్రి గొడవ పడేవాళ్ళు, దానికి ఒక టైమింగ్ ఉండేది. ఎప్పుడన్నా గొడవ పడకపోతే ఏంటి శబ్దాలు వినిపించట్లేదు అని నాకు నిరాశగా ఉండేది. అంటే చలం షూటింగ్ నుంచి లేట్గా రావటం, శారద షూటింగ్ నుంచి లేట్గా రావటం జరిగేది. తర్వాత ఆ చలం ఇంటి పక్కనే ఉండేవాడిని కదా నేను, చలం గారికి నాకు ఏవో పోలికలు ఉన్నాయంట. ఎవడో చెప్పాడు, ఏమంటే మీరు చలం బ్రదర్ అని అడిగాడు. కాదయ్య, చలం బ్రదర్ కాదు నేను, నా బ్రదర్ వేరే అని చెప్పేవాడిని. అక్కడి నుంచి సెట్ ఎక్వైంటెన్స్కి వీణు స్టూడియోకి రమ్మన్నారు కదా, రంగరాజపురం నుంచి వీణు స్టూడియోకి చాలా యాంగ్జైటీతో 4 miles కాలినడకన వెళ్ళా. పాండే బజార్ వెళ్ళి అక్కడి నుంచి తేనంపేట దాటుకుని, తేనంపేట నుంచి వీణు స్టూడియో లోపలికి వెళ్ళా. వీణు స్టూడియోలోకి వెళితే అక్కడ వెళ్ళి విశ్వనాథ్ గారికి కనిపించి నమస్కారం పెట్టా. ఆయనేమో నన్ను తీసుకెళ్ళి దిగో అని ఒక ఆయనకి పరిచయం చేశారు. ఆయన అసోసియేట్ డైరెక్టర్ అన్నమాట. ఇప్పుడు కో డైరెక్టర్ని అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ అనేవాళ్ళు. ఆ అసోసియేట్ డైరెక్టర్ ఎవరు, గోపాలకృష్ణ అని, లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ అంటారు. అంటే లక్ష్మణ రేఖ సినిమాలో జయసుధని హీరోగా పరిచయం చేసినటువంటి డైరెక్టర్ అనమాట. అందుకోసం ఆయన లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ అన్నాడు. ఆయన
అసోసియేట్ కదా, నన్ను ఇట్లా చూసాడు. సరే నేనేమో మామూలుగా చూశాను. తర్వాత అక్కడ మరొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. లక్కీగా ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి నేనంటే ఏదో చిన్న అభిమానం కలిగి నన్ను చక్కగా ట్రీట్ చేశారనుకోండి. ఓకే, సరే ఫస్ట్ టైం స్టూడియోలో ఎన్టీ రామారావు గారిని చూడటం, నా ముఖం ఎంత అయిపోయింది, ఇంత ఇంత కళ్ళు అయిపోయి రామారావు గారు చూసేసరికి. పక్కన సావిత్రి గారు, ఒక పక్కన లక్ష్మి గారు, ఒక పక్కన చంద్రమోహన్, ఒక పక్క సత్యనారాయణ, ఒక పక్క రమాప్రభ, ఛాయాదేవి, రాజబాబు, నిండు దంపతులు కదా. ఓ సెట్ నిండా ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్. దాని కెమెరామెన్ ఎవరు, ఎస్ఎస్ లాల్ గారు, చాలా సీనియర్ కెమెరామెన్ ఎస్ఎస్ లాల్ గారు. తర్వాత ఎస్డి లాల్ గారు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన. ఆయన రామారావు గారితో చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు ఎస్డి లాల్ గారు. తర్వాత మెడ్రాస్లో డైరెక్టర్స్ అసోసియేషన్ అని స్టార్ట్ చేసింది ఆయనే ఎస్డి లాల్ గారు. ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఇన్ మెడ్రాస్. సో ఆయన ఆధ్వర్యంలోనే డైరెక్టర్స్ కాలనీ అనేటటువంటిది కూడా వెలిసింది. అది విశ్వనాథ్ గారి ఇంటి దగ్గర సింగతి శ్రీనివాసరావు గారు, డైరెక్టర్స్ ఆర్టిస్టులు చాలా మంది ఉండేవాళ్ళు గ్యాప్లు. తర్వాత నేను చూస్తున్నా, చూస్తూ అటు ఇటు చూస్తూ రామారావు గారిని చూస్తూ కాస్త ముందుకెళదామని రెండు అడుగులు వేసేసరికి ఆ పెద్ద కేబుల్ తగిలి పడిపోయాను. ఇంకా నేల చూపులు లేవు, అన్నీ పై చూపులే. రామారావు గారిని చూడటం, సావిత్రి గారిని చూడటం, పక్కన రమాప్రభ, రాజబాబు ఏదో కామెడీ చేస్తూ ఉంటే రాజబాబును చూడటం, అసలు నాకు నేత్రానందం అనమాట. అసలు ఎక్కడ జయకుమారు, ఎక్కడ శ్రీకాకుళం, చెన్నై వచ్చి వీణ స్టూడియోలో, అద్భుతమైన స్టూడియో, ఆ వీణ స్టూడియోలో వీళ్ళందరినీ చూసేసరికి నాకు రెక్కలు వచ్చి గాల్లో ఎగిరిపోతున్నట్టు అనిపించింది. డైరెక్టర్ విశ్వనాథ్ గారు అక్కడ ఒక రచ్చబండలాగా ఒక చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక దిమ్మె, ఆ దిమ్మె మీద రామారావు గారిని, సావిత్రి గారిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరినీ కెమెరాలో కంపోజ్ చేసి ఒక షార్ట్ అరేంజ్ చేశారు విశ్వనాథ్ గారు. ఎస్డిఎల్ఆర్ కెమెరా లైట్ అప్ అదంతా చేశారు. సావిత్రి గారు అక్కడ కూర్చుంటారు, రామారావు గారు వచ్చి ఎంటర్ అయ్యి ఆ ప్లేస్లో కూర్చుంటారు. సో ఫ్రేమ్కి సగభాగంలో సావిత్రి గారు కూర్చుంటారు, సగభాగంలో రామారావు గారు వచ్చి జాయిన్ అవుతారు. సరే రిహార్సల్స్ చేశారు. రిహార్సల్ చేసిన తర్వాత టేక్ అన్నారు విశ్వనాథ్ గారు. ఓకే బ్రదర్ టేక్ అన్నారు. బ్రదర్ టేక్లో మసాలా వేస్తామన్నారు రామారావు గారు. ఇదేంటి టేక్లో మసాలా అంటారేంటి, కూరలో వేసే మసాలా కదా టేక్లో మసాలా అంటారేంటి నా ఆలోచన. అంటే ఏదో గమ్మత్తు చేస్తానని ఆయన ఉద్దేశం అనమాట. ఓకే బ్రదర్ అన్నారు విశ్వనాథ్ గారు. సరే కెమెరా స్టార్ట్ అయింది. సావిత్రి గారు ఒక డైలాగ్ చెప్పారు. ఈలోగా రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చి కూర్చొని ఒక్కసారి ఇలా అన్నారు. అనేసరికి సావిత్రి గారు పడిపోయింది, కింద పడిపోయింది. కింద పడిపోతే కెమెరామెన్ ఎస్ఎస్ లాల్ గారు, సావిత్రి ఏది, సావిత్రి ఏది, సావిత్రి ఫ్రేమ్లో రామారావు గారు ఒక్కరే ఉన్నారు, సావిత్రి లేదు. అప్పుడు కట్ 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 అని చెప్పి మళ్ళీ రీటేక్ చేశాను అన్నమాట. అంటే వచ్చి ఆవిడ్ని జస్ట్ టికెల్ చేయటం కోసం ఆయన ఇలాగన్నారు. ఆయన ఇలాగన్నా గట్టిగా తగులుతుంది. రామారావు గారితో ఫైట్ చేసేవాళ్ళు ఫైటర్స్ చెప్తూ ఉంటారు. ఆ ఫైట్లో ఆయనకి నిజంగా కొట్టాలని కొట్టరు కదా, ఆ ఎమోషన్లో తగులుతాయంట. వీళ్ళు రామారావు గారితో ఫైట్ చేసేటువంటి ఫైటర్స్, ఫైట్ మాస్టర్స్ కూడా అన్నా కుడుంగో నా వాంగరే అంటారంట. అన్నా ఒకటి కొట్టు నేను తీసుకుంటానని తమిళ్లో చెప్తూ ఉంటారు. సో రామారావు గారు నటన, ఆ ఇంపాక్టు, ఆ ఇది ఆ విధంగా ఉంటుంది. సరే ఇలా జరుగుతూ ఉంటుండగా 11 o'clock ఆ సినిమా నిండు దంపతుల సినిమా, ఎస్విఎస్ జగన్నాథరావు గారని, మిద్దే జగన్నాథరావు గారు రామగారు, రామారావు గారితో చాలా సినిమాలు తీశారు. సీనారాయణ రెడ్డి గారు వస్తే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అక్కడే, వాళ్ళ ఇంట్లో టిఫిన్ కానీ భోజనాలు కానీ కూరలు కానీ చాలా బాగా చేస్తారంట. అప్పుడు ప్రొడ్యూసర్ గారు వచ్చి, జగన్నాథరావు గారు వచ్చి, అన్నగారు లంచ్కి ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే రామారావు గారు ఆలోచించే, బ్రదర్ చింత చిగురు మాంసం వండండి
వండించండి అని అన్నారంట. అప్పుడు చింతచిగురు కోసం 2-3 అంబాసిడర్లు మెడ్రాస్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మొత్తానికి ఎక్కడ చింతచిగురు సంపాదించి మళ్ళీ మటన్ చింతచిగురు ఒళ్ళు పెట్టి లంచ్ బ్రేక్ అండి. లంచ్ బ్రేక్లో అందరం కూర్చున్నాం. రామారావు గారికి కర్రీ పంపించేసి కొంత కర్రీ మా దగ్గరికి మాకు వేశారు. మాతో పాటు కెమెరా అసిస్టెంట్స్, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఎప్పుడు అప్రెంటిస్ కదా ఆఖరిన కూర్చున్నా, అందరికి ముక్కలేశాడు. నా దగ్గరికి వచ్చి లాస్ట్ గ్రే ఉంటే కొంచెం ఇట్టేసాడు. నీకు చాలా ఫీల్ అయిపోయా. ఆయన మెను 11 గంటలకి ప్రొడ్యూసర్ వచ్చి అడిగి ఆయన ఏది చెప్తే అది వండి వేడి వేడి సెట్లో కాదు ఇంటి దగ్గర వండిస్తారు, తీసుకొస్తారు. ప్రతిరోజు అట్లా మెను చెప్తారు, ప్రతిరోజు మెను చెప్తారు. ఎన్టీఆర్ గారు తెలుసు ఆయన చాలా ఫుడీ అని. తర్వాత ఆయన ఎంత తింటాడో అంత డబుల్ వర్క్ చేస్తాడు. ఆయన పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ అట్లా పవిత్రమైనట్టు వేషాలు వేసేటప్పుడు అంత బాగా తినేటట్టు ఉంటే వ్యక్తి ఫుడ్ ఏమీ తినకుండా నిమ్మకాయ నీళ్ళతో రోజంతా గడుపుతాడు ఆయన. సో ఆయన డెడికేషను, ఆయన డివోషన్ టువర్డ్స్ ది క్యారెక్టర్ అది చాలామంది చూసిన వాళ్ళు విన్నవాళ్ళు డెఫినెట్గా ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి. షూటింగ్ జరుగుతూ ఉంది, లంచ్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ 2 o'clockకి స్టార్ట్ చేసాం. షూటింగ్ జరుగుతూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు లైట్స్, పెద్ద పెద్ద లైట్స్, సీనియర్ లైట్స్, సీనియర్స్ జూనియర్స్ ఉండేవి, సీనియర్ లైట్ అని ఇంత ఉండేది. ఆ లైట్ పట్టుకొని ఆ లాడర్స్ మీదకి ఎక్కి ఆ లైట్ బాయ్స్ అక్కడ ఫిక్స్ చేసేవాళ్ళు. అంత బరువు మోస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆ లైట్ బాయ్స్ శ్రమ చూసి వాళ్ళకి ఫుడ్ కూడా ఏం కావాలంటే ఎంత కావాలంటే అంత డబుల్ డబుల్ ఫుడ్ పెట్టేవాళ్ళు. వాళ్ళు తింటా ఉంటే నిర్మాతలు కూడా చాలా సంతోషించేవాళ్ళు. ప్రతి సినిమాలోనూ ఇలానే ఉండేదండి, లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమాలో? ప్రతి సినిమాలో అలాగే ఉండేది. ఎన్టీఆర్ గారి సినిమా అని కాదు, ఏ సినిమా అయినా సరే చాలా వాళ్ళని లైట్ బాయ్స్ని చాలా ప్రేమగా చక్కగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చేదని కాదు, కడుపు నిండి అన్నం పెడితే అది సంతోషం. తినే వాళ్ళకి సంతోషం, వాళ్ళు తింటుంటే ఈ నిర్మాతలకు కూడా సంతోషం. లక్షల మీద అనే సినిమాకి ఫుడ్ మొత్తం ఎంత అవుద్దండి? సో అది ఆ వాళ్ళ ఆలోచన. సరే ఈ సీనియర్ లైట్ అక్కడ ఫిక్స్ చేసి అక్కడి నుంచి జారి పడిపోయాడండి ఆ లైట్ మ్యాన్. అక్కడి నుంచి జారి పడిపోయేసరికి లైట్స్ ఆఫ్, ఫ్యాన్స్ ఆఫ్ అని కేకలు వినిపించాయి. లైట్స్ ఫ్యాన్ అన్నీ ఆపేశారు. అతను పరిగెత్తి పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళారు. వెళితే నేను కంగారు పడి, వాళ్ళందరూ వెళుతున్నారు, నేను అప్రెంటిస్ గాడిని కదా, నేను పక్క నుంచి వచ్చు కదా, నేను కూడా పరిగెత్తబోయి ఆ కేబుల్ దగ్గర కింద పడ్డా. మళ్ళీ పడ్డారా? నేను పడ్డా. అతను పడ్డారు, అప్రెంటిస్ కదా, పట్టమే ఫస్ట్, పట్టమే డ్యూటీ మొదట్లో. ఎన్ని పాటలు పడితే అన్ని మెట్లు ఎక్కుతాం. లైట్ మ్యాన్ కి దెబ్బలు తగిలేయి. సరే ఏంటి, అందరూ పరిగెత్తారు, కెమెరామెన్ లాల్ గారు, అసిస్టెంట్స్, మిగతా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ పరిగెత్తారు. పరిగెత్తితే వీళ్ళందరూ పరిగెత్తుంటుంటే రామారావు గారు పరిగెత్తరా? అక్కడ నొలక మంచం ఉంటే నొలక మంచం మీద కాలు మీద కాలేసి పడుకున్నాడు ఆయన. ఇదేంటి మనిషి పడిపోతే రామారావు గారు ఏంటి చాలా రిలాక్స్డ్గా ఉన్నారు అని అంటే, నాకు తెలిసింది ఏంటంటే ఇట్లాంటివి చాలా అలా జరుగుతూ ఉంటాయి. బట్ లైట్ మ్యాన్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడెప్పుడన్నా ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయి. లక్కీగా లైట్ మ్యాన్ కూడా ఏమి కాలేదు. రామారావు గారు హాస్పిటల్కి పంపించండి, పంపించి ట్రీట్మెంట్ ఇప్పించండి. అది ఏంటంటే అతన్ని కార్లో తీసుకెళ్ళి ప్రొడ్యూసరు తీసుకెళ్ళి ఏదో చేశారు. ఆయనకేం కాలేదు. తర్వాత అండి చాలా గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఆ షూటింగ్లో జరిగింది. నేను అప్రెంటిస్గా ఫస్ట్ టైం రామారావు గారిని చూసి నేను గమనించింది, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు షాట్లో. ఆర్టిస్టులు అందరూ ఉండేటప్పుడు సత్యనారాయణ గారేమో రామారావు గారిని ఇట్లా తోస్తాడు, తోసి ఏదో ఒక మాట అంటాడు. మాట అనేసరికి రామారావు గారేమో దానికి రీటార్ట్ ఇవ్వాలి సత్యనారాయణకి.
ఈ ఏమైంది, రిహార్సల్లో బాగానే చేశారు బట్ టేక్ వచ్చేసరికి సత్యనారాయణ గారు ఏదో ఒక డైలాగ్ ఎక్స్ట్రా డైలాగ్ ఏదో అని గట్టికి తోశాడు. ఆ తొయ్యటం అది చాలా హార్ష్గా అనిపించిందేమో రామారావు గారికి. అసలు షాట్లో ఉన్న యాక్షన్స్ ఏవి, రామారావు గారు ఏమో సత్యనారాయణ పట్టుకొని ఫిల్ట్ పెట్టుకొని ఒంగోబెట్టి బాగా కొడుతున్నాడు. కొడుతుంటే ఈయనేమో అమ్మో అబ్బో అని అంటున్నాడు, ఆయనని ఇంకా గట్టి కొడుతున్నాడు. ఈ యాక్షన్లో కొట్టడం కాదు, నిజంగా దెబ్బలు కొడుతున్నాడు ఆయన. నిజంగా దెబ్బలు కొడుతూ ఉంటే చూసేవాళ్ళకి అర్థం కావట్లా, సత్యనారాయణ గారు తప్పించుకుంటే మళ్ళా లాక్కున్నాడు, లాక్కుని రామారావు గారు కొడుతున్నారు. కొడతా ఉంటే ఆ పక్కనుండే వాళ్ళు చంద్రమందరగా ఉంది. ఇదేంటి, డైరెక్టర్ గారేమో షార్ట్ లెంగ్త్ వచ్చేసింది, డైరెక్టర్ గారు కట్ అని చెప్పాలి, కట్ అని చెప్తే కానీ కెమెరా ఆన్ చేయదు. విశ్వనాథ్ గారు కట్ చెప్పట్లేదు, రామారావు గారు కొట్టడం ఆపటం లేదు, అందరూ స్పెల్ బౌండ్ వచ్చి చూస్తున్నాం. చూస్తుంటే సత్యనారాయణ గారు విగ్గు చిరిగిపోయింది. తర్వాత రామారావు గారు కళ్ళు చింత నిప్పుల్లాగా తయారయ్యాయి, అందులో చింత చిగురు మాంసం తిన్నారేమో, చింత నిప్పుల్లాగా ఉన్నాయి. ఇంతలోకి సందట్లో సడి అయ్యమని రాజబాబు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యగా వాడిని పట్టుకుంటే రాజబాబు కాళ్ళ కింద పడ్డాడు, రాజబాబుని కాళ్ళతో ఒకటి కొట్టాడు. ఆ రాజబాబుని పక్కన రామాపురామ రాజబాబు అని ఒకటి లాక్కుంది, అంటారే చూసారా, అలా జరిగిందండి. జరిగితే ఆఖరికి రామారావు గారు కొట్టి అమ్మయ్యని మేము ఫీల్ అయ్యేటట్టు అయింది. అప్పుడు విశ్వనాథ్ గారు కూడా కెమెరా కట్ అని చెప్పలే. అప్పుడు ఇంకా కెమెరా రన్ అవుతూ ఉంటే నెమ్మదిగా కెమెరా అసిస్టెంట్ ఒకటి వెళ్ళి నెమ్మదిగా కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత అండి ఎంత హడావిడిగా ఈ నిండు దంపతులందరూ నిండుగా ఉన్న సెట్ అంతా బాగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది, గంభీరంగా తయారైంది. అది సత్యనారాయణ గారు ఏదో ఎక్స్ట్రా డైలాగ్ వేశాడు, ఎక్స్ట్రా డైలాగ్ వేశాడు. వేసేటప్పుడు ఇలాగ తొయ్యాలి ఆయన్ని, ఆ తొయ్యటంలో హార్ష్గా రామారావు గారికి దెబ్బతగిలిందో ఏమో మొత్తానికి ఆ ఎమోషన్లో. అది ఇప్పుడు ఆయన ఫీలింగ్స్ ఆయనకి తెలియాలి. కట్ మామూలుగా డైరెక్టర్ అయితే అనుకో ఇప్పుడు ఏదో కంపోజ్ చేసుకుంటారు షార్ట్ ని, అది కాకుండా ఏదైనా ఎక్స్ట్రాగా జరుగుతుంటే కట్ చెప్పేస్తారు. జరుగుతూ ఉంటే అసలు ఆ జరిగేటటువంటి దృశ్యం ఏంటంటే అది చెప్పడానికి వర్ణనాతీతమైనటువంటి దృశ్యం. అండ్ ఇప్పట్లాగా డిజిటల్ కాదు, అప్పుడు కెమెరా ఈస్ట్మన్ కలర్, చాలా కాస్ట్లీ ఫీల్, చాలా కాస్ట్లీ. తర్వాత అండి అక్కడ మరి దీన్ని ఎలా చూడొచ్చు సార్, ఎన్టీఆర్ గారి ఈగో హర్ట్ అయింది కాబట్టి ఆయన ఈగో చల్లార్చడం కోసం కూడా విశ్వనాథ్ గారు సపోర్ట్ చేశారని అనుకోవచ్చా? అలా అనుకోవటానికి కాదు, అక్కడ ఆ దృశ్యం అంటే విశ్వనాథ్ గారు అప్పటికి ఎస్విఎస్ ఫిలిమ్స్ లో నిండు హృదయాలని ఒక 100 డేస్ సినిమా చేశారు, ఆయన అప్పుడే అప్కమింగ్ డైరెక్టర్. సో రామారావు గారు అని అంటే ఒక పెద్ద ది గ్రేట్, ఒక పెద్ద పర్సనాలిటీ. ఆయన్ని చూడంగానే ఒక ఏదో ఒక విశ్వరూపాన్ని చూసినట్టు ఉండేది, అటువంటి పర్సనాలిటీ ఎదురుగా ఉండేటప్పుడు ఆయన యాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఆయన యాక్షన్ కంటిన్యూ అవుతుంటే అది యాక్షనే అనుకున్నారో ఏమో మొత్తానికి కట్టమాత్రం చెప్పలేకపోయారు. సత్యనారాయణ గారి రియాక్షన్ ఏంటి తర్వాత? సత్యనారాయణ గారు తర్వాత సత్యనారాయణ గారు బయటకు వచ్చి కుర్చీ వేసుకొని బయట కూర్చున్నాడు. ఆయన ఆయన భారీ పర్సనాలిటీ కదా, ఆయన ఊరుస్తున్నాడు, విగ్గంతా చెదిరిపోయింది, జూలు దులుపుని సింహం ఎలా ఉంటుందో ఆ విగ్గంతా ఇలా చెదిరిపోయి అని అంటున్నాడు ఆయన. సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అప్రెంటిసిన్ కదా నేను. సో ఆ దృశ్యాలన్నీ ఫస్ట్ డే రామారావు గారి సినిమా చేసినటువంటి దృశ్యాలు, చాలా ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ డేనే మీకు, ఫస్ట్ డేనే డైనమిక్ దిస్తే డే లాగా నడిచింది. రామారావు గారు పర్సనాలిటీ చెప్పుకోవటానికి ఆంధ్ర నుంచి తిరుపతి వెళతారు, తిరుపతిలో గుండ్లు చేయించుకుంటారు, గుండ్లు చేయించుకుని
అక్కడ నుంచి డైరెక్ట్గా టూరిస్ట్ బస్సులు వేసుకొని రామారావు గారి ఇంటికి వస్తారు. రామారావు గారి ఇంటికి వచ్చి రామారావు గారిని చూసి చాలా ఆనందించి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ బస్సులు చాగుతుండేవి రామారావు గారి ఇంటి ముందు. దాసనారాయణ గారి దగ్గర సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, అంజీబాబు అని. దుర్గా నాగేశ్వరరావు కన్నా మొట్టమొదటి బిగినింగ్లో ఉండేటటువంటి ఒక కో డైరెక్టర్, అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ అంజీబాబు అని. ఆయన మన ఊరి నుంచి ఎవరన్నా వచ్చారేమో అని ఆ బస్సులో చూడటం కోసం వచ్చాడు ఆయన. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి తెల్ల లాల్చి వేసుకొని తెల్ల పైజామా వేసుకొని చక్కగా నీట్గా తయారయ్యి రామారావు గారి ఇంటి ముందు బస్సు ఆగితే ఆ బస్సులో కూర్చుని ఉన్నారు. ఇంకా రామారావు గారు బయటకు వచ్చేటప్పుడు ఆ వాచ్మన్ చెప్తే దిగుతారనమాట. అప్పుడు సరే ఈయన వచ్చి పక్క నుంచి మా ఊరెళ్ళు ఎవరైనా వచ్చారేమో కిటికీ పక్క నుంచి వెళుతూ ఉన్నాడు వైట్ డ్రెస్ వేసుకొని. ఆ లోపల నుంచి ఎవడో కిళ్ళి నవ్వులుతూ తుప్పు అని ఊచాడంట. ఊస్తే ఈయన ముఖం నిండా చొక్కా నిండా ఒక మంచి డిజైన్ పడింది అనమాట. ఆయన అనుకున్నాడు తర్వాత. ఆయన చెప్పేవాడు, నేను మా ఊరోళ్ళు వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి, వచ్చినోడిని నేను పలకరించే అంత వాడు వస్తాడా, అనవసరంగా నేను కొత్త డ్రెస్ వేసుకుని వైట్ డ్రెస్ వేసుకుని అటు వెళ్ళాను, ఈ విధంగా జరిగింది అని ఆయన చెప్పటం, మేమందరము నవ్వటం. ఈ విధంగా వీళ్ళందరూ తర్వాత రామారావు గారు బయటకు వచ్చిన తర్వాత అందరూ బయటకు వస్తే రామారావు గారికి నమస్కారం పెడితే ప్రతి ఒక్కళ్ళు మీదే ఊరు పంటలు బాగా పండుతున్నాయా, అందరూ బాగున్నారా, సుభిక్షంగా ఉన్నారా అని చక్కగా వాళ్ళందరినీ పలకరిస్తే వీళ్ళకి ఎంతో ఆనందం అనమాట. అటువంటి స్టేజ్లో ఉన్న రామారావు గారు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారో తెలీదు, జీవిస్తున్నారో తెలీదు. అప్పుడు ఇంకా షార్ట్ కట్ చెప్పపోవటం అది పెద్ద విశేషమైన కాదు. ఆ సినిమా కంటిన్యూ చేశాను. తర్వాత ఆ సినిమాలో బాలయ్య గారు కూడా ఉన్నారు. బాలయ్య గారు అప్పుడు సినిమా తీస్తూ నేను అప్పటికే ఎడిటింగ్ రిపోర్ట్ రాయటం, క్లాప్ ఇవ్వటం అది కాస్త నేర్చుకుని కాస్త కొత్త ఉత్సాహం కదా, అప్రెంటిస్గా ఉండేటప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం. నా ఓవర్ యాక్షన్ చూసి, ఓవర్ యాక్టివిటీ చూసి బాలయ్య గారేమో ఈ అబ్బాయి బాగున్నాడే వీడు పనికి వస్తాడు మనకి అది ఇది అని చెప్పి ఒకరోజు వాళ్ళ మేనేజర్తో అనుకున్నారంట. తర్వాత లాస్ట్ డే షూటింగ్ రోజున, అబ్బాయి రేపు షూటింగ్ ఉంది నువ్వు మా కంపెనీకి వచ్చాయి అని చెప్పేసి వెళ్ళిపోయారు. బాలయ్య గారని తెలుసు, ఏ కంపెనీ ఎక్కడ ఏమిటి అనేది నేను వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన శోభన్ బాబుతో చెల్లెలు కాపురం అనేసరి సినిమా తీస్తున్నారు, దానికి విశ్వనాథ్ గారే డైరెక్టర్. ఆ విధంగా రెండో సినిమాకి నేను శోభన్ బాబు గారి సినిమాకి వెళ్ళటం జరిగింది. అయితే ఆ చెల్లెలు కాపురం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే, థాంక్యూ సార్. చక్కటి ఎక్స్పీరియన్సెస్, ఎన్నో గంభీరమైన ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ అంతా. అప్పుడు మీకు ఎలాంటి ఎంతోజియాజం ఉందో అలాంటిది ఇప్పుడు మాకు కనపడుతుంది ఇంకా మీ కళ్ళల్లో. ఎక్స్పీరియన్సెస్ గంభీరమే గానీ మేమందరం బీరువులు అక్కడ ఎన్టీఆర్ గురు ముందు అంతే కాదు, తప్పదు. రైట్ అండి, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.